శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. కోవూరులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. దీంతో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టి 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. విచారణలో వీరి వద్ద నుంచి సుమారు 3 లక్షల విలువైన 10 కేజీల గంజాయి, 1 మోటార్ బైక్ తో పాటు 4000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 4 నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి గంజాయి అమ్మకాల గురించి, రవాణా గురించి నమ్మదగిన సమాచారం అందింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రొసీజర్ ప్రకారం మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఆయన్ని మధ్యవర్తుల్ని వెంట పెట్టుకుని నేషనల్ హైవే పక్కన నందలగుంట జగనన్న న్యూ కాలనీకి వెళ్లేటువంటి దారిలో 2 వ్యక్తులు స్కూటర్పై వస్తుండగా వాళ్ళని ఆపి తనిఖీ చేశారు. ఆ తనిఖీలో వాళ్ళిద్దరి వద్ద కూడా 1/2 కేజీ చొప్పున మొత్తం 1 కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి శంకర్ నారాయణ ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని నేను, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, టీమంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేసు నందలగుంట కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళితే అక్కడ ఈ శంకర్ నారాయణ ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టడం జరిగింది. ఆ గంజాయి 9 కేజీలు సుమారుగా వేమెంట్ ఉంది. ఈ మొత్తం కూడా ఈ టోటల్ 10 కేజీల గంజాయి, అదేవిధంగా వాళ్ళ వద్ద 4000 రూపాయల డబ్బులు, 1 స్కూటర్ సీజ్ చేయటం జరిగింది. వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి, ఈ చుట్టుపక్కల కాలనీల వాళ్ళకి, నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతోంది. ఈ సందర్భంగా కోవూరు ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము చేసే విజ్ఞప్తి, ఏదైనా గంజాయి అమ్మకాల గురించి లేదా నిల్వల గురించి, రవాణా గురించి మీకు సమాచారం ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకొని రండి. సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు, వివరాలు రహస్యంగా ఉంచుతాము. అదేవిధంగా పట్టుబడిన గంజాయి క్వాంటిటీని బట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి రివార్డు ఇచ్చేదానికి సిఫారసు చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.